రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలో గల పన్నుల వసూలు తీరుపై ప్రతిపక్ష నాయకులు ఘాటుగా స్పందించారు. పురపాలక సంఘం పరిధిలో అధిక మొత్తంలో పన్నులు బకాయిలు ఉన్న సంస్థలపై మున్సిపాలిటీ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల కౌన్సిలర్లు పూర్తిగా వ్యతిరేకించారు. దాదాపు 20 ఏళ్ల పైబడి నుండి ఏ విధమైన పన్ను చెల్లించకుండా నేటికి సుమారుగా 6 కోట్ల రూపాయలు పన్ను చెల్లించవలసి ఉన్న విఎస్ఎం కాలేజ్ సంస్థపై మున్సిపల్ అధికారులు నామమాత్రపు డిమాండ్ నోటీసులతో కాల్యాపనం చేయడం పట్ల కౌన్సిలర్లు తీవ్రంగా ప్రతిఘటించారు. ఇదిలా ఉండగా గత 20 ఏళ్లలో కళాశాల ఆవరణలో అనేక భారీ భవనాలు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారులు రాజకీయ నాయకుల సహకారంతో సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచనలు కూడా తొంగులోకి తొక్కి కాలయాపన చేస్తూ పన్ను వసూలు చేయలేకపోవడాన్ని కౌన్సిలర్లు తమదైన శైలిలో దుయ్యబట్టారు. కలెక్టర్ వంటి ఉన్నత స్థాయి అధికారులు రామచంద్రపురం మున్సిపాలిటీపై దృష్టి సారించి ఇటువంటి అత్యధిక పన్నులు ఎగవేతదారుల నుండి పన్నులు వసూలు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రామచంద్రపురం పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. నా పేరు శ్రీనివాస్ అండి, 21వ వార్డు కౌన్సిలర్ అండి. నా మిత్రుడు 2వ వార్డు కౌన్సిలర్ అయిన ఆమె భర్త అండి, ఆయన ఆయన హస్బెండ్ సుధీర్ అండి ఈయన పేరు. సో ఇప్పుడు విషయం ఏం లేదండి, స్థానికంగా మనకి విజయస్వం కాలేజీ అని మన ఉండవేలు సత్యనారాయణమూర్తి గారు ఎన్నో ఆశయాలతో స్థాపించారు ఆ కాలేజీని. మొదటి నుంచి కూడా ఆయన ఎప్పుడు పేద బడుగు ప్రజల వర్గాలకే ఆయన ఆ కాలేజీని స్థాపించారు. ఆ కాలేజీకి మన రాష్ట్ర స్థాయిలోనే కాదు మన దేశ స్థాయిలో మంచి పేరు ఉందండి ఆ కాలేజీకి. మేమందరం కూడా ఆ కాలేజీ చదువుకునే ఉన్నత స్థితికి వెళ్ళాము, అలా ఎంతోమంది ఉన్నత స్థితికి వెళ్ళారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కాలేజీ క్రమేపీ మేనేజ్మెంట్లు మారుతూ వారి యొక్క వ్యవస్థను మారుస్తూ వారి యొక్క రూల్స్ని దిగజారుస్తూ అలా తీసుకొచ్చి కాలేజీని దీనస్థితి తీసుకొచ్చారు. దీనస్థితి అంటే ఏం లేదండి, 2001 నుంచి 2022 వరకు అంటే 22 సంవత్సరాల నుంచి దాదాపుగా మున్సిపల్ ట్యాక్స్ పన్నుని అసలు రూపాయి కూడా కట్టని కాలేజీ ఏమైనా ఉందంటే అది విఎస్ఎం కాలేజీ. అంటే దీనికి అంతటికీ కారణం మన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్ఫనేజ్ హౌసెస్కి ట్యాక్స్ ఫ్రీ అని ఆయన ఇచ్చారు. ఆర్ఫనేజ్ హౌసెస్ అంటే 10th క్లాసు మరియు ఆ రామచంద్రపురం గ్రామం అంటే రామచంద్రపురం పట్టణం అంతా ఆ కాలేజీ ఆ స్కూలు ఏదైతే ఆర్ఫనేజ్ హౌస్ ఉందో అది ఉపయోగించుకోవడానికి పబ్లిక్ సెక్టర్లో ఉపయోగించుకోవడానికిట్లయితే అది ట్యాక్స్ ఫ్రీ అని పెట్టారు. ఆ యాక్ట్ని అడ్డం పెట్టుకుని మీరు మున్సిపాలిటీ వారిని మాకు ట్యాక్స్ ఫ్రీ పన్న యాక్ట్ అని చెప్పారండి. కానీ ఆ యాక్ట్ మీకు చెల్లేదండి. ఇది ఎందుకంటే ఇది ఆర్ఫనేజ్ హౌస్ కాదు, మీరు ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఉంది మీకు. ఒక్కో స్టూడెంట్ దగ్గర నుంచి మీరు 36 వేల నుంచి 60 వేల రూపాయలు డొనేషన్స్ వసూలు చేస్తున్నారు, అందువల్ల మీకు ఆ యాక్ట్ వచ్చదు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం మీరు కట్టవలసిందే అని మన మున్సిపాలిటీ వారు తెలియజేశారు. తెలియజేయగానే మీరు 2014లో హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళి మాకు ఆ యాక్ట్ వర్తిస్తుంది కాబట్టి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అడిగారు. అయితే హైకోర్టు అంతా పరిశీలించి హైకోర్టు అంత మీకు ఈ చట్టం ఇది వర్తించదు యాక్ట్ మీకు, ఎందుకంటే మీది ఆర్ఫనేజ్ హౌస్ కాదు, మీరు పబ్లిక్ సెక్టార్లో లేరు అంటే కాబట్టి మీరు ఖచ్చితంగా మున్సిపాలిటీకి పన్ను కట్టాల్సిందని హైకోర్టు వారికి ఎగ్నెస్ట్గా కాలేజీ యాజమాన్యానికి ఎగ్నెస్ట్గా తీర్పిచ్చారు. వెంటనే 2014 నుంచి 2016 వరకు వీళ్ళు మన మున్సిపాలిటీ వారు వారి కార్యాపన చేశారు. ఏంటంటే వెంటనే యాక్షన్ తీసుకోవడం, వెంటనే చేయటం, వెంటనే జప్తి నోటీస్ ఇవ్వడం ఇటువంటివి చేయకుండా కాలయాపన చేశారు. ఆ కాలయాపన్ని వీరు ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టుకు వెళ్ళారు 2016లో. సుప్రీంకోర్టు కూడా పరిశీలించి హైకోర్టు చెప్పింది, ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ కాపీ ఇది, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ కాపీ. సుప్రీంకోర్టు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది, హైకోర్టు చెప్పింది కరెక్టు. ఏంటంటే ఇది మీరు ఆర్ఫనేజ్ హౌస్ కాదు, మీరు 30 వేల నుంచి 60 వేల రూపాయల వరకు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, పబ్లిక్కి ఎటువంటి ఉపయోగం లేదు మీ కాలేజీ వల్ల, అందువల్ల మీరు మున్సిపాలిటీ చట్టాల ప్రకారము ఆ కాలేజీకి పన్ను కట్టాల్సిందని క్లియర్గా సుప్రీంకోర్టు తన తీర్పుని చెప్పిందండి. అయితే 2016లో తీర్పు ఇస్తే ఈవేళ 2022 వచ్చిందండి. ఈ 2016 నుంచి 2022 వరకు కూడా ఏ మున్సిపల్ అధికారి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మీరు కట్టవలసిందే పన్ను కట్టవలసిందే అని అనలేదు. మేము ఈ విషయంలో మున్సిపాలిటీ వారిని అడగగా మేము జప్తి నోటీస్ ఇస్తున్నాం, ఆ నోటీస్ ఇస్తాం, ఈ నోటీస్ ఇస్తాం అని చెప్తున్నారే తప్ప వీళ్ళు పన్ను మట్టుకు అందరూ సిన్సియారిటీ కనబడలేదు మున్సిపాలిటీలో.
అయితే వాళ్ళు అలా 2016 నుంచి 2019 వరకు కార్యాపం చేస్తూనే ఉన్నారు, అడగలేదు. 2019లో మరలా వీళ్ళు ఈ కాలేజీ యజమాన్యం ఫ్రెష్గా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. ఇందువల్ల ఇప్పుడు ఒక హైకోర్టులో అయిపోయిన కేసు, సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయారు. అయినా కానీ ఫ్రెష్గా వెళ్ళినట్టుగా మళ్ళీ వెళ్ళారు. దీని అంతటి కారణం ఏంటంటే మున్సిపల్ వారు వారికి సహకరించబట్టండి. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు కౌంటర్ వెంటనే దాఖలు చేసి, లేదు ఈ చట్టం ఇది వర్తించదు, వీళ్ళకి ఆల్రెడీ హైకోర్టులో ఓడిపోయారు, సుప్రీంకోర్టులో ఓడిపోయారని క్లియర్గా చెప్పాలి, చెప్పలేదు. కాబట్టి ఈ 2019లో మళ్ళీ కోర్టు కేసి మళ్ళీ కాలయాపనం మొదలెట్టారు. అంటే సామాన్య ప్రజల దగ్గర నుంచి 1,000-2,000 ట్యాక్స్ ఉంటే వాళ్ళని వెళ్ళి బెదిరించి నోటీసులు ఇచ్చి, జప్తి నోటీసులు ఇచ్చి కోర్టుకు లాగి కట్టిస్తున్నారు. 4,50,00,000 ఇంచుమించుగా 4,80,00,000 అయ్యే ఉంటుంది. వాటికి 4,80,00,000 అంటే రాంపురం పట్టణ గ్రామానికి ఎంత ఉపయోగపడుద్ది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే అండి, ఇందులో ఈ కాలేజీలో అన్ని అనాథరేజ్డ్ బిల్డింగ్లే, ఒక్కదానికి కూడా అప్రూవల్ లేదు, ప్రిన్సిపల్ ప్లాన్ లేదు. రీసెంట్గా 2018-19-20లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, ఆ బిల్డింగ్లకు దేనికి కూడా అప్రూవల్ లేదు, ప్లాన్ లేదు. మున్సిపాలిటీ వారిని అడిగాం, మీరు ఏమైనా పర్మిషన్ ఇచ్చారంటే మేము ఇవ్వలేదన్నారు. మనం బయట ఏదన్నా చిన్న పాక రోడ్డు మీద చిన్న పాక వేసినా, చిన్న అడుగు స్థలం ఆక్రమిస్తే వాళ్ళ యొక్క వెహికల్ తీసుకొచ్చి 10 మంది సిబ్బంది వచ్చి ఆ చిన్నవాడిని బడుగువాడిని ఎంత ఇబ్బంది పెడతారనేది మనం రోడ్డు మీద చూస్తూనే ఉంటాం. అలాంటిది ఒక కాలేజీ ఆవరణలో అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టి అంత పెద్ద పెద్ద ఇది చేసి ఇప్పుడు వచ్చి వాటిపై చర్యలేదు. కనీసం వాటిలన్నా గుర్తించి ట్యాక్స్ మున్సిపాలిటీ నాయక స్ట్రాంగ్ అపీల్ ఏంటంటే, మా రామచంద్రపురం పట్టణ గ్రామ ప్రజల తరఫున ఏంటంటే, ఆ కాలేజీ యాజమాన్యాన్ని ఆ బిల్డింగ్లు పరిశీలించి ట్యాక్స్ కట్టించి, బిల్డింగ్లకు మరీ ట్యాక్స్ వేసి ఈ ట్యాక్స్ కట్టించి రామచంద్రపురం గ్రామ ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగపడేలా చేయమని మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నాను.